వనిత టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 40 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ చేనేత శాఖలో పనిచేస్తూ అహింసా మార్గాన్ని ఎంచుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చేత ఎన్నో అవార్డులు అందుకుని అహింసా మార్గంలో పట్టు పురుగులను చంపకుండా పట్టు ఉత్పత్తి చేయొచ్చు అని నిరూపిస్తూ ఆ నిర్వహణ కొనసాగిస్తున్న కుసుమ రాజయ్య గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడి పట్టు పురుగులను చంపకుండా పట్టు ఉత్పత్తి చేయడం ఎలా సాధ్యమైంది అనే దాని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు అహింసా మార్గాన్ని ఎంచుకొని పట్టు పురుగుల నుంచి, అంటే వాటిని చంపకుండా పట్టు ఉత్పత్తి చేయొచ్చు అనే ఆలోచన ఎప్పుడొచ్చింది? మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ పుట్టారు, దాని గురించి ఒకసారి చెప్పండి. భూపాల్, ఇప్పుడున్న భూపాలపల్లికి ఇంకొక 15 కిలోమీటర్ల అవతల ఇట్ వాజ్ డెన్స్ ఫారెస్ట్, అంటే కీకారణ్యంలో ఉన్న ఒక నాగారం అనే స్మాల్ ఏజెన్సీ విలేజ్లో నా బాల్యము అక్కడే పురడం జరిగింది. అక్కడ చదువుకుంటానికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. అక్కడ 2వ తరగతి వరకే ఉండేది. ఆ తర్వాత నేను 10th క్లాస్కి వచ్చే వరకు ఈ చదువు కోసము దాదాపు 7 విలేజెస్ మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మా ఫాదర్కి ఎట్లా ఉండే అంటే, మా నన్ను బాగా చదివించి డాక్టర్ను చేయాలన్న ఒక ఆలోచన ఉండేది. స్కూల్స్ సరిగా లేక అండ్ ఎడ్యుకేషన్ పీరియడ్ బాగా అప్పుడు అప్పుడు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఉండేది, అందులో బాగా మేము పాల్గొనేది. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయింది. తర్వాత మా ఫాదర్ కొంచెం కొంతకాలం బాగలేకపోవడం వలన నేను ఒక 1 ఇయర్ వ్యవసాయం చేశాను. ఆ తర్వాత మేము పద్మశాలీనం అయినప్పటికీ కూడా మా వృత్తి వ్యవసాయం అన్నమాట. మాకు ఈ చేనేత వృత్తి లేకుండా మా తాతల తండ్రుల నుంచి కూడా వ్యవసాయం వస్తుంది. సో ఆ తర్వాత 1 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చదివాను బీపీసీ తోటి. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్లో కొంచెము అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న ఎడ్యుకేషన్, ఇటువంటి మూమెంట్లో చదువు చక్కగా రాగాక నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలన్న దాని మీద మళ్ళీ వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఈలోపు మా మామగారు, నన్ను వ్యవసాయం కాదు, కొంచెము ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి, తెలుగు టైప్ నేర్చుకుంటే నీకు ఉద్యోగం ఈజీగా వస్తుందని చెప్పి నేను వరంగల్కి షిఫ్ట్ అయ్యాను. వరంగల్న టైప్ చేసుకునేటప్పుడు ఖాళీ టైంలో ఒక చేనేత సంఘంలో ఒక అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని, మన భారతదేశంలో 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒకటి వారణాసి, ఒకటి సేలం. సౌత్ ఇండియాకు మొత్తానికి 40 సీట్లు ఉంటాయి, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 సీట్లు. దానికి అప్లై చేస్తే అందులో నేను 8 సీట్లలో ఒకరికి సెలెక్ట్ అయ్యాను. పోయి అక్కడ చదువుకున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 3 ఇయర్స్ కోర్స్ అన్నమాట. టోటల్ హ్యాండ్లూమ్ గురించి, హ్యాండ్లూము ప్రతి ఫైబర్ మెలకువలు అన్నీ చెప్తారన్నమాట. సో ఇట్ ఈజ్ లైక్ యూనివర్సిటీ. అది పాస్ అయిపోయాను. వచ్చిన తర్వాత రాగానే ఫస్ట్ మ్యారేజ్ చేశారు. అప్పటికే నాకు ఉద్యోగంకు ఇంటర్వ్యూస్ 2-3 లెటర్స్ వచ్చినాయి. బట్ ఐ జాయిన్డ్ మా తాతగారి ఫోర్స్ వలన ఐ జాయిన్డ్ ఇన్ ఆప్కోలో జాయిన్ అయ్యాను టెక్నికల్ ఆఫీసర్గా. పనిచేస్తున్నప్పుడు టెక్నికల్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే డిజైన్ డెవలప్మెంట్ చేయడము, ప్రోడక్ట్కు కాస్ట్ అవుట్ చేయడము, క్వాలిటీ కంట్రోల్ చేయడము, ఇవన్నీ మా డ్యూటీస్ అన్నమాట. సో నాకు వీవర్స్ తోటి మంచి అనుసంధానం ఉండడం, అన్ని రకాల వీవ అంటే కాటన్, ఊలు, సిల్క్ అన్ని వాటితో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది అన్నమాట. సో అట్లా చేస్తుంటే 90స్లో జానకి వెంకటరామన్ గారు, ఏది ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైఫ్, వాళ్ళు జనరల్గా ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఆమె మన ఆంధ్రప్రదేశ్ ప్రోడక్ట్స్ కొనాలనుకున్నాను అన్నమాట. సారీస్, ఇవన్నీ సారీస్ అనేది మనకి ఎస్పెషల్లీ వీ హ్యావ్ వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, నారాయణ, గద్వాలపేట, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఆ వెరైటీస్ అన్నీ ఆమె రాలేకపోయింది సెక్యూరిటీ వలన. మా వాళ్ళని తీసుకుపోవాలంటే మా మార్కెటింగ్ వాళ్ళు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆమె కొన్ని సెలెక్షన్ చేసుకొని ఆమె ఒక క్వశ్చన్ వేసిందంట, ఏంటంటే మీరు పట్టు చీరలు తయారు చేస్తారు కదా, పురుగును చంపకుండా పట్టు చీర చేసిస్తారా అని ఒక క్వశ్చన్ అనేసి. నేను పెరిగిన నేపథ్యము ఏంటంటే అంత మా అడవులలో అప్పుడు నక్సలిజము, రకరకాల ఇవి జంతు బలులు లేదంటే వేట ఆడడం, ఇటువంటి నేపథ్యంలో నేను పెరిగాను అన్నమాట.
ఎప్పుడైతే నాకు కొంచెం జ్ఞానం వస్తుందో ఐ బికేమ్ అంటే కొంచెం గాంధీ నాన్ వైలెన్స్, గాంధీ నాన్ వైలెన్స్ కొంచెం అట్రాక్ట్ చేసింది. అంటే ఏ సందర్భంలో అట్రాక్ట్ అయ్యారు నాన్ వైలెన్స్ కి మీరు? సేలంలో చదువుకుంటప్పుడు ఎలుగుబంటిని పిల్లని పట్టుకొచ్చాము, దాన్ని అట్లా చేశాము, జంతువులను మా ఫ్రెండ్స్ తోటి జంతువులను వేటాడాము, అట్లాగే నక్సలిజంలో కొంతవరకు అక్కడ హింస కనబడుతుంది. ఇది రీకలెక్ట్ అయినప్పుడు వై పీపుల్ ఆర్ డూయింగ్ అంటే ఇట్లా ఎందుకు చేస్తారు మనుషులు అని చెప్పి కొంచెం నేను అప్పుడు బాగా ఇండియా టుడే బాగా చదివేవాడిని. సో అందులో కొన్ని వ్యాసాలు చూడడం వలన ఐ అట్రాక్టెడ్ టు నాన్ వైలెన్స్ పాత్ ఆఫ్ మెయిన్లీ గాంధీజీలో నాకు బాగా అట్రాక్ట్ అయింది నాన్ వైలెన్స్ పాత్. సో అదొకటి నా మనసులో ఉంది, వి ఆర్ ఫాలోయింగ్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ఆ ప్రశ్న వేసిన మూలాన ఓహో ఇందులో ఇంత మాసక్రే, నాకు తెలుసు ఎట్లా తయారవుతుంది, సిల్క్ ఎట్లా తయారవుతుంది, అంత మాసక్రే ఉంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పట్టు ఎలా తయారవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మాతు మేట్ అవుతుంది, మేట్ అయిన తర్వాత అదొక నెక్స్ట్ డేనే, ఇవాళ మేట్ అయితే దాదాపు నెక్స్ట్ డేనే ఇట్ విల్ ఈల్డ్ ఎగ్స్. అంటే దీనికి ఏం చేస్తారంటే ఇది డొమెస్టికేట్ చేస్తారు. ఒక గ్రైనేజెస్ అని ఉంటాయి, ఆ గ్రైనేజెస్లో డొమెస్టికేట్ చేస్తారు. అంటే దాని గుడ్లు ఒక ఒక ఇట్లా ఒక పావు లాంటిది పెడతారు, అందులో ఆడపురుగుని వేస్తారు అనమాట. అది ఇంత పరిధిలోనే ఒక 500 దాదాపు ఒక 500 ఎగ్స్ లే చేస్తుంది. లే చేసిన తర్వాత అట్లా ఒక షీట్ తయారు చేస్తారు గ్రైనేజెస్ వాళ్ళు. ఆ షీట్ ఏం చేస్తారంటే సెరికల్చర్ చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడతారు. హ్యాచింగ్ అయితే 4-5 డేస్లో అది హ్యాచింగ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే హ్యాచింగ్ అయినప్పుడు ఎంత ఉంటుందంటే చీమ కంటే అతి చిన్నగా ఉంటుంది అన్నమాట, సూక్ష్మంగా చీమ కంటే చిన్నగా ఉంటుంది ఆ పురుగు బయటకు వచ్చినప్పుడు, నల్లగా ఉంటుంది. ఎప్పుడైతే అది బయటకు వస్తుందో దాని మీద ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే లేత మల్బరీ లీవ్స్ను చాపింగ్ చేసేసి వాటి మీద చల్లుతారు అన్నమాట. సో ఏమవుతుంది అది, ఇది ఎప్పుడైతే గుడ్డు నుంచి బయటకు వస్తుందో రాత్రి భవాలు అది తింటూనే ఉంటుంది. సో అంత చిన్న పురుగు, నల్లగా ఉన్న పురుగు తినుకుంటూ 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 కొంచెం పెద్దగా అవుతుంది, ఇంత పెద్దగా తెల్లగా అవుతుంది అనమాట. పెద్ద కాగానే ఇంత కొంచెం పెద్ద కాగానే షెడ్లకు షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి దానికి కొమ్మలకు మొదలు ఆకులు వేస్తారు, తర్వాత కొమ్మలు వేస్తారు అనమాట. సో అది ఎంత పెరుగుతుంది అంటే ఆ చిన్న పురుగు 10,000 times పెరుగుతుంది. అది అంత గ్రోత్ ఉన్న జంతువు అనేది ఎక్కడా లేదు, అది పురుగు కానీ క్రియేచర్ కానీ. అయితే దాన్ని ఏం చేస్తారంటే అది పెరిగి 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 నలుపును నలుపుగా పుట్టి తెలుపుగా తయారై గోల్డ్ రంగులకు మారుతుంది. అది గోల్డ్ రంగులకు మారిందంటే దాని అర్థం ఏంటంటే దాని శరీరం నిండా ఫైబ్రాయిన్ తయారైంది అనమాట. ఫైబ్రాయిన్ అంటే సెరిసిన్ తయారై ఉన్నది. అప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఇట్ విల్ స్టాప్ ఈటింగ్. ఎప్పుడైతే గోల్డ్ కలర్ అవుతుందో దాని జీవితంలో 4 వారాలు రాత్రింబవళ్ళు తినేసి దాన్ని ఒక్కసారి జీవితంలో దాన్ని ఫుడ్ స్టాప్ చేస్తే మళ్ళీ ముట్టదు అనమాట ఫుడ్. దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వేరే చంద్రిక అనే ఒక బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో ఈ పురుగులను వేస్తారు. వేస్తే ఏం చేస్తారంటే అది ఈ లిక్విడ్, దానికి 2 glands ఉంటాయి ఇక్కడ, ఆ లిక్విడ్ గ్లాండ్ ద్వారా బయటకు వస్తుంటుంది. ఆ బయటకు వచ్చిన ఎట్లయితే బయటకు వస్తుంటుందో ఆ బయటకు వచ్చి ఎప్పుడైతే గాలితోటి రియాక్ట్ అవుతుంటుందో అది వెంటనే మన మీ ఈ హ్యూమన్ హెయిర్ లెక్క తయారైపోతుంది అనమాట, సాలిడ్ అయిపోతుంది. సో అది ఇట్లా ఊజింగ్ చేస్తూనే ఉంటుంది దాదాపు 4 డేస్. దాని పరిధి ఇంతే కాబట్టి ఇట్లా చేసుకుంటూ 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 అది ఓవల్ షేప్కు మారి అది లోపలనే అరెస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, అది ఇంత పొడుగున్న పురుగు కొంచెంచుకుపోయి ఇంత తయారవుతుంది, ఇట్ విల్ బికమ్ బ్రౌన్. ఆ స్టేజ్లో ఏం చేస్తారంటే రైతులు దాన్ని వెంటనే తీసుకుపోయి గ్రైనేజెస్లో అంటే మార్కెట్కి తీసుకుపోయి రీలర్స్ అంటే సిల్క్ దారము ఉత్పత్తి చేసే వాళ్ళకి అమ్మేస్తారు. అంటే పూర్వం రోజులు ఎట్లుండేదంటే ఎప్పుడైతే ప్రొడక్షన్ తక్కువ ఉన్న రోజులలో ఈ రీలర్స్ స్మాల్ రీలర్స్ తీసుకెళ్ళి అదే రోజు ఆరు తెల్లారి వాటిని మరిగే నీళ్ళల్లో పోసి సిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి నెక్స్ట్ డే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. సరే ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగింది బాగా, ప్రొడక్షన్ పెరగడం వల్ల ఏంటంటే ఇదే మార్కెట్లో గవర్నమెంట్ ఏంటంటే హాట్ చాంబర్స్ పెడతాది అనమాట. ఎవరైతే ఇప్పుడు రీలర్ కొన్నాడో దాన్ని తీసుకెళ్ళి హాట్ చాంబర్లో పెట్టేస్తాడు. పెట్టేస్తే లోపల ఉన్న పురుగంతా మాడి క్రూయల్గా చనిపోతుంది అనమాట. ఇప్పుడు నీవు మసలే నీళ్ళల్లో వేసినా కూడా అలాగే క్రూయల్గా చనిపోతుంది. ఇప్పుడు ఈ స్టైప్లింగ్ చేసి స్టైప్లింగ్ చేస్తే అంటే వాడు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పీర్స్ చేసుకొని రాదు. సో దాని తర్వాత తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో వేసేసి సిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి సిల్క్ అమ్ముకుంటారు. ఇది రెగ్యులర్ పద్ధతి. గాంధీ గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు, మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మెసేజ్ ఏమి ఇచ్చాడంటే
ఏంటి ఈ పట్టు అనే దారము చాలా స్టేటస్ సింబల్ అది, ఇంత హింస తోటి ఆ దారం తయారు అవసరమా? దీనికి ఆల్టర్నేటివ్గా ఏమై అంటే దీనికి హింస లేకుండా ఈ ఇండస్ట్రీలో మనం చేయలేమా అని చెప్పి ఆయన ఒక కాల్ ఇస్తారు. ఇచ్చినా కూడా ఇంకా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అది కూడా నాకు బాగా ఒక థాట్లో ఉన్నదన్నమాట. సో నేనేం చేసిన, ఎప్పుడైతే మేడం ఆ క్వశ్చన్ వేసిందో మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి కొన్ని లైవ్ కక్కూన్స్ తీసుకొచ్చాను. ఇదే రైతుల దగ్గర అదే కక్కూను, సేమ్ కక్కూను తీసుకొచ్చి ఐ స్టోర్డ్ దెమ్, అంటే వాటిని అలాగే పెట్టాను అనమాట, సేవ్ చేశాను. సేవ్ చేస్తే ఏమైందంటే ఆ ఒక వారం రోజుల తర్వాత, ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత ఆ పురుగు ఈ కక్కూన్ను చీల్చుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చి తన లైఫ్ ఫుల్లెస్ట్ లైఫ్ అది బతుకుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కటి ఆలోచన చేయండి, ప్రతి జీవి, నువ్వు ఇంక్లూడింగ్ బెడ్ బగ్ తీసుకోండి, మస్కిటో దోమ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రతి జీవికి దాని లైఫ్ మొత్తం బతికే హక్కు ఉన్నది, ఎక్సెప్ట్ సిల్క్ వామ్. పట్టు పురుగును అది దాని లైఫ్ సైకిల్ పూర్తి కాకముందే చంపేస్తున్నారు. అండ్ అది చంపకుండా దాన్ని చంపడం మూలానే ఉన్న లాభమా అంటే, ఇప్పుడు పట్టు వస్త్రం లేకుంటే మనిషి బతకలేడా? బతుకుతాడు కదా, మనిషి బతుకుతాడు. పాలిస్టర్ వస్త్రాలు ఉన్నాయి, కాటన్ వస్త్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బట్ బికాజ్ ఆఫ్ ఏ స్టేటస్ సింబల్, అంటే ఫస్ట్ ఇది చైనాలో తయారైనప్పుడు 100 సంవత్సరాలు వాళ్ళు బయటికి రానియలే. కక్కును కానీ గుడ్డు కానీ ఏదైనా సరే ఆ దేశం నుంచి బయటకు వస్తే ఎవరైనా తీసుకపోతే దానికి మరణశిక్ష అనమాట, చాపడే అనమాట. ఇంక్లూడింగ్ ఒక్క రాజు తప్ప అందరికి శిక్ష వర్తిస్తుంది. రాణులకేమో వాళ్ళు ఒక బొట్టు పెట్ట తప్ప ఎక్కడికి పోయినా అన్ని చెక్ చేస్తారు, ఎక్సెప్ట్ వాళ్ళు పెట్టుకునే మేకప్ కిట్ ఉంటారు కదా, ఆ మేకప్ కిట్ ఒక్కడ చెక్ చేయరు, మిగతా అన్ని చెక్ చేస్తారు అనమాట. సో అంత సీక్రసీ మెయింటైన్ చేసి వాళ్ళు సిల్క్ కగనెస్ట్ గోల్డ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా స్టేట్ హెడ్స్ వేరే దేశ రాజులు వస్తే వాళ్ళకి పట్టు వస్త్రాలతో సన్మానం చేసేది అనమాట. సో అంత సీక్రెట్గా మెయింటైన్ చేశారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మనం కూడా, అంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది ఆ స్టోరీ వేరే ఉందిలేండి. అది బయటకు వచ్చిన తర్వాత అన్ని దేశాలు, మన దేశం కూడా పట్టు ఉత్పత్తిలో బాగా అయిపోయింది. అప్పటి వరకు ఆ పట్టు పురుగుల్ని చంపి మనం సిల్క్ తీసుకున్నాం కదా, మీరు పట్టు పురుగుల్ని చంపకుండా వాటి జీవనాన్ని అవి కొనసాగిస్తూ స్వేచ్ఛగా అవి బతికి దాని నుంచి మనం పట్టును తీసుకోవాలి అనే ఒక ఆలోచన మిమ్మల్ని ఆలోచింపజేసింది. ఆ విధంగా ప్రయత్నం చేశారు కదా, ఎటువంటి స్ట్రగుల్స్ మీకు ఎదురయ్యాయి దాంట్లో? ఇప్పుడు ఫస్ట్ కకూన్స్ మనం కొనడంలో మనకి ఇబ్బంది లేదు. కకూన్స్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే లైవ్ కకూన్స్, లేదంటే మనం రైతుల దగ్గర కూడా మనకు దొరుకుతుంది. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. కకూన్స్ కొనుకొచ్చుకొని పీర్సింగ్ అయిన తర్వాత వాటిని ఏదో రకంగా ఒక ఫ్రెండ్ ద్వారా చిన్నగా స్పిన్నింగ్ చేయించుకొని ఒక 2 సారీస్ తయారు చేశాను. ఒక 2 సారీస్ తయారు చేసిన తర్వాత అబ్బా నేను సక్సెస్ అయ్యానన్న సంతోషం నాలో ఒక, అంటే నేను చేయగలిగిన, నేను అహింసా పద్ధతిలో ఒక చీర తయారు చేయగలిగిన అన్న సాటిస్ఫాక్షన్ నాకుండే. ఉన్న తర్వాత ఇంకా బికాజ్ ఆఫ్ అప్పుడు మాకున్న పరిస్థితులలో బాగా బిజీ, టెక్నికల్ ఆఫీసర్ అంటే చాలా బిజీ పోస్టు. ఇంకా మనకు ఉద్యోగం ఫస్ట్, ఎందుకంటే ఏది చేసినా కూడా మళ్ళీ ఉద్యోగం లేకుంటే భార్య పిల్లలను పోషించుకోవడం ఇది అది చాలా కష్టం కదా. నాకు 2000లో కొంచెం ఫ్రీగా ఉన్నాను, అంటే ఆ జాబ్లో కొంచెం రిలాక్స్ అయింది అన్నమాట. హెడ్ ఆఫీస్లో ఉండడము, అక్కడ ఈ విజిలెన్స్లో ఉండడం వలన కొంచెం నాకు ఫ్రీనెస్ దొరికింది. అప్పుడు నేను దీన్ని కొద్దిగా కమర్షియల్ వేలు చేయాలన్న ఆలోచన వచ్చింది అన్నమాట. అప్పుడు ఏం చేశానంటే ఒక 200-300 కిలోస్ అట్లా చేసుకొని వాటిని స్లోలీ, అంటే 100-100 కిలోస్ తీసుకొని పీర్సింగ్ చేసుకొని, ఆ పీర్సింగ్ అయిన తర్వాత వాటిని జమ చేసుకొని 100 కిలోస్ తయారు చేశాను. పీర్స్ కాకుండా 100 కిలోస్ తయారు చేసిన తర్వాత దీన్ని చేశాను, బాగానే ఉంది. దీన్ని వడకాలంటే మనము హ్యాండ్ మిషన్లు, అంటే చిన్న చిన్న మిషన్లు ఉన్నాయి, అంబర్చరక లాంటి మిషన్లు ఉన్నాయి, కానీ దానితోటి మనం ఏమి చేయలేము. అంటే ఇట్లా కొద్దిగా మందంగా అవుతుంది దాన్ని, అంటే దాన్ని ప్రజలకు ఇంపుగా రాదన్నమాట. అది ఎట్టి పరిస్థితుల్లో ఇది మిషన్ మీద చేయించాలి, మిషన్ మీద చేయించాలంటే ఎట్లా అని చెప్పేసి నేను ఐ స్టార్టెడ్ మై ఇన్వెస్టిగేషన్. అంటే
నేను బెంగళూరు అంటే బెంగళూరు ఫేమస్ కదా అంటే ఇప్పుడు కర్ణాటక ఈజ్ ఫేమస్ ఫర్ సిల్క్ ప్రొడక్షన్ నేను చాలా స్పిన్నింగ్ మిల్స్ అవన్నీ తిరిగాను తిరిగితే నాకు అక్కడ ఎందుకో ఆ పరిస్థితులను ఆ పరిసరాలను చూస్తే నాకు నచ్చలే ఏం చేయాలి నేను చేసిన పని ఫెయిల్ అవుతుంది అన్న ఉద్దేశం అప్పటికే నేను దీన్ని ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మా భార్యతో చెప్పాను ఆమె కూడా నాకు సహకారం చేసింది ఏంటంటే నేను పిఎఫ్ డ్రా చేస్తాను అప్పటికి నా పిఎఫ్ 80,000 100% డ్రా చేసేసాను డ్రా చేసి కక్కున్స్ మొదలు పెట్టాను తయారయ్యింది ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అని నేను ఇక ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ వన్స్ అగైన్ మంచి ఒక స్పిన్నర్ కావాలి అని అయితే నాకు చిత్తేసిగాడ్లో ఉన్న ఒక ఇండోరామా గ్రూప్ వాళ్ళది వాళ్ళ 100% ఈఓయు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఉంది బట్ దే నెవర్ అలో ఎనీ అదర్ పర్సన్ టు దేర్ మిల్ అంటే నేనేం చేశానంటే ఒక్క ఫోన్ నంబరు ఒక ఈమెయిల్ ఐడి దొరకబట్టుకొని 3 మంత్స్ అలుపులేని పోరాటం చేసిన వాళ్ళను అపాయింట్మెంట్ కోసం వాళ్ళు ఏం చేసిందంటే నా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈజ్ మై కాన్సెప్ట్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మొత్తం మీద వాళ్ళ పర్మిషన్ తీసుకొని అజయ్ బాబు అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆయన ఓకే అంటే అప్పుడు దే గివెన్ అపాయింట్మెంట్ ఆ మేనేజర్ యూనిట్ మేనేజర్ అపాయింట్మెంట్ అప్పుడు ఎగిరి గంతేసి రాత్రి అంతా ట్రావెల్ చేసుకుంటూ పోయి రాయపూర్ పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ దెన్ మళ్ళీ అప్పుడు 100 కేస్ పంపించి ఇంకా ఎందుకంటే అక్కడ వాళ్ళది నడుస్తుంది కానీ మనది ఎక్స్క్లూజివ్ మనది నాన్ వైలెన్స్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వాళ్ళది మనది మిక్స్ కాకూడదు దే హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ కేర్ సో వాళ్ళ ప్రొడక్షన్ అంటే ఒక స్పిండిల్స్ ఎట్లుంటాయంటే ఒక 500 స్పిండిల్స్ ఉంటాయన్నమాట మనది ఎంత మనది 10-15 స్పిండిల్స్ అంటే కెపాసిటీ మాత్రం 500 స్పిండిల్స్ అర్థనే ఉంటుంది సో దే హ్యావ్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని నాకు చేసి ఇచ్చాను 100 కిలోస్కు ఐ గాట్ 16.5 కిలోస్ ప్రోడక్ట్ ఆ పురుగుని చంపి పట్టు తీసుకున్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి వస్తుంది చంపకుండా తక్కువ ఉత్పత్తి వస్తుంది అని అంటూ ఉంటారు కదా మరి మీకు ఏమనిపించింది ఆ సమయం అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు పురుగును చంపి తీస్తే పురుగును చంపి తీస్తే అది ఏమవుతుందంటే నీకు ఫిలమెంట్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఒక కక్కున్ ఉంది కదా మీకు కక్కున్ తెలుసు కదా ఆ కక్కును మీకు రీల్ చేస్తే దాదాపు 1000 యార్డ్స్ వస్తుంది మీకు ఆ 1000 యార్డ్స్ అంటే దాదాపు మీకు కక్కూన్లో ఉన్నది 95% యూ కెన్ రీల్ అవుట్ 95% మీరు తీసుకోవచ్చు దారాన్ని సెరిసిన గమ్ ఉంటుంది ఆ గమ్మును మీరు డిలీట్ చేసేది అంటే దాన్ని తీసేస్తే మీకు ఇంకొక 20% పోతుంది అంటే మీకు 70% నూలు అంటే మీరు నేయగలిగిన నీళ్ళు మీకు 70% వస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ దీన్ని ఫైన్నెస్ అంటే ఇది ఇప్పుడు ఇది ఎప్పుడైతే పీర్స్ అయ్యి అంటే ఎప్పుడైతే రంధ్రం అవుతుందో దానికి కంటిన్యూటీ ఉండదు అంటే దాన్ని మనం ఏం చేయాలి దూది లెక్క తయారు చేసేసి దాన్ని మళ్ళీ ఫైనెస్ట్గా కూంబింగ్ చేయాలి కార్డింగ్ కూంబింగ్ అంటారు అనమాట కూంబింగ్ చేసుకుంటూ పోతే నీకు ఫైనల్గా నీకు దొరికేది ఎంత అంటే ఫస్ట్ నాకు 16.5% దొరికింది దాన్ని మళ్ళీ అతి కష్టం మీద రీసెర్చ్ చేయంగా లాస్ట్కు టుడే ఐఎమ్ గెట్టింగ్ 30%. మరి మీ కృషికి ఎవరి సహాయ సహకారాలు అందాయి అంటే స్టార్టింగ్లో కొంత ఎక్స్పర్ట్స్ను చేశాను ఈ సిల్క్లో ఉన్న డైరెక్టర్ సిఎస్టిఆర్ఐ డైరెక్టర్ సోమసుందరం గారు అటువంటి వాళ్ళు కొంత ఎంకరేజ్ చేసింది మీకు బాగుందే గో హెడ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ అని చెప్పి నాకు చెప్పారు కొంతమంది డిస్కరేజ్ చేసినా నేను పట్టించుకోలేదు పోతే పోతుంది 1.5 లాక్ ఎట్లా మా కర్మ ఎట్లుంటే అట్లా నడుస్తుందని చేశాను దారం వచ్చిన తర్వాత మళ్ళా చీరలు తయారు చేయించాను అంగవస్త్రము ధోతి కొత్త ఫ్యాబ్రిక్ ఇట్లా అన్నీ చేశానమాట అంగవస్త్రము నమో వెంకటేశ అని పెట్టి చేయించాను ఫస్ట్ చీరనేమో ట్రైకలర్ బార్డరు ట్రైకలర్ పళ్ళు పెట్టి మధ్యన వైట్ పెట్టి అట్లా చేయించాను 24 చీరలు తయారైనవి మరి జానకి వెంకటరామన్ గారు అడిగిన ఒక ప్రశ్నతోటి మీరు ఆలోచన మొదలుపెట్టి దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి చాలా తెలుసుకొని ఆ పట్టుపురుగుకు స్వేచ్ఛనిచ్చి దాని నుంచి పట్టు ఉత్పత్తి కొనసాగించారు ఇంతవరకు తీసుకొచ్చారు మరి జానకి వెంకటరామన్ గారికి చెప్పినప్పుడు మీరు చెప్పడం జరిగిందా చెప్పినప్పుడు ఆమె స్పందన ఏ విధంగా ఉంటుంది ఆమె అడిగింది 91లో అంటే అప్పటికి వాళ్ళ టర్మ్ అయిపోయింది తర్వాత నేను వయబుల్గా తయారు చేసింది 2000లో అంటే 2001లో మనకు ప్రోడక్ట్ వచ్చింది
2001 ప్రోడక్ట్ వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళ కాంటాక్ట్ మనకు లేదు. ఇప్పుడు నేను తయారు చేశాను, ప్రోడక్ట్ తయారు చేశాను, సక్సెస్ అయ్యాను. ఈ సక్సెస్ ఎవరికి చెప్పాలి, వాట్ ఈస్ ది మీన్ అని అనుకుంటున్న రోజులలో నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది. అయితే నేనేం చేసినట్టే, ఒకసారి ఇట్లాగే మీ లెక్క మా ఫ్రెండ్ ఒక దగ్గర సెక్రటరీట్లా ఫ్రెండ్ ఈవినింగ్ 5 తర్వాత అక్కడ కూర్చుండి ఏదో మాట్లాడుతుంటే ఆ పక్కన ఎవరో కూర్చున్నారు, నేను మాట్లాడేది మన కాన్వర్జేషన్ అంతా విన్నాడు. విని నా దగ్గరకు వచ్చి ఐఎమ్ మల్లేశ్వరరావు, ఐఎమ్ హిందూ రిపోర్టర్, మీతోటి నేను ఒకసారి మాట్లాడతా, టైం ఇస్తారా అన్నాడు. వై నాట్ సార్, డెఫినెట్లీ అన్నాను. అంటే నేను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను అన్నాడు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసిండు, కలిసాము. కలిసిన తర్వాత మొత్తము నువ్వు ఏం చేసినావో చెప్పు అన్నాడు అన్నమాట. మొత్తము ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ మేడ్ అన్ ఆర్టికల్. అయితే దీనికంటే ముందు ఈ అహింస సిల్క్ ఎప్పుడైతే జానకి వెంకటరామను అడిగిందని అంటే దానికి ఎక్కువ మీనింగ్ ఉంటుంది. ఆమె వెరీ బిగ్ లేడీ, కళాక్షేత్రాల వాళ్ళు అటెంప్ట్ చేశారంట, పాప వాళ్ళు అటెంప్ట్ చేశారు కానీ ఫెయిల్ అయింది, చేయలేకపోయింది అన్నమాట. సో ఆమెకు ఆ ఐడియా ఉంది. మనము ఈ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఆయన ఆర్టికల్ రాసిండు. ఆర్టికల్ రాసిన తర్వాత దాన్ని చెన్నై పోయి అప్రూవ్ అయ్యి రావాలి, అది హెడ్ క్వార్టర్ ఎడిటర్ ఎడిటింగ్ అంతా అక్కడే జరుగుతుంది అన్నమాట. వాళ్ళు దాన్ని ఫస్ట్ బాగా నచ్చింది, కానీ ఆథెంటిసిటీ, వాట్ ఈజ్ ఆథెంటిసిటీ అన్నది ఒక ప్రశ్న ఎరైజ్ అయ్యి వాళ్ళు దాని మీద బాగా రీసెర్చ్ చేశారట. బాగా రీసెర్చ్ చేసేసి దాని తర్వాత దే హ్యావ్ పబ్లిష్డ్ ఇంత పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేశారు సెకండ్ ఫేస్ పేజీలో, థర్డ్ పేజీ ఫస్ట్ థర్డ్ పేజీ చాలా. దాని తర్వాత ఇంకా మీడియా, టోటల్ మీడియా అంటే ఈ దేశంలో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో ఎన్ని రకాల మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఛానల్స్ కానీ అన్నీ ఆ తర్వాత అయినాయి. ఆయన తర్వాత ఇట్లా దీని వల్లనే మనకు బాగా పాపులారిటీ పెరిగింది. అట్ ది సేమ్ టైం దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫేక్ కూడా జరుగుతుంది. దీన్ని ఆపే మనం ఈలోపు ఏమైందంటే మళ్ళీ 2000 తర్వాత ఇట్లాగే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంత పెద్ద కాన్సెప్ట్ కదా దీన్ని మనం పేటెంట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. అప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ పేటెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అంటే కౌన్సిల్స్ ఎవరు లేరు. ఒక ఆయన ఎవరో దొరికిండి, నేను పోయి మాట్లాడితే నన్ను నన్ను పిచ్చోళ్ళ కింద జమ కట్టాను నన్ను. సరే సార్ మరి ఎట్లా చేద్దామని ఒకసారి నేను డైరెక్ట్ 2002 చెన్నై ఆఫీస్కి పోయి పేటెంట్ ఆఫీస్కి పోయి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంత మంచి కాన్సెప్ట్ను నువ్వు పేటెంట్ నువ్వు పేపర్కి ఎందుకు ఇచ్చిన, పేపర్కి ఇవ్వకూడదు. అప్పటికే ఒక పెద్ద మ్యాగజైన్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, హిందూ అన్నిట్లా వచ్చేసింది, వీక్లో వచ్చింది. అయినా పర్లేదు, నీకు నీ మైండ్లో ఉన్నది పేపర్ మీద పెట్టే. అప్పుడు ఆ పేపర్ మీద ఒక ఫీజు కట్టేసేసి మొదలైతే ఒక అప్లికేషన్ ఆర్డర్ చేసేసి రిజిస్టర్ చేసుకుని తర్వాత వచ్చి ఫుల్ అప్లికేషన్ చేశాను. 2002 అప్లై చేస్తే 2006 అప్రూవ్ అయింది. అంటే ఫోర్ ఇయర్స్ దిస్ ఈజ్ కెప్ట్ ఫర్ పబ్లిష్డ్ ఫర్ అపోజిషన్. ఓకే, మనకు స్వాతంత్రం, స్వాతంత్ర దినోత్సవం అంటేనే మహాత్మా గాంధీ గుర్తిస్తారు. అహింసా మార్గాన్ని ఆయన మనకు చూపించారు. అదే మార్గాన్ని అనుసరిస్తూ మీరు ఒక పట్టు పురుగుకు కూడా స్వేచ్ఛ ఉండాలి అనే ఉద్దేశంతో అహింసా సిల్క్ను తీసుకొచ్చారు. మరి ఇప్పుడున్న తరానికి మీరు అనుసరిస్తున్న అహింసా మార్గం గురించి ఏం చెప్పదలుచుకున్నారు చివరి? ఎక్కడ చూసినా అహింస అనేది విపరీతంగా రేగిపోతుంది. 2000 తర్వాత ఎప్పుడైతే నేను నాన్ వైలెన్స్ని ప్రచారం చేయాలని ఒక వస్త్రాన్ని కనుక్కున్నానో ఇది ప్రపంచము అంతా బాగా పాపులర్ అయింది. పాపులర్ అయిన తర్వాత ఏమైందంటే చాలామంది ఇప్పుడు నాన్ వైలెన్స్ విధానాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నది దానికి వెజిటేరియనిజం పెరిగింది. మీకు 8% ఆఫ్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ నాన్ వైలెన్స్ అండ్ వెజిటేరియనిజం. అంటే బై 2050 వరకు దాదాపు ఒక 20% పీపుల్ మే ఆప్ట్ ఇన్ టు నాన్ వెజిటేరియనిజం ఆర్ నాన్ వైలెన్స్ పాత్. ఈ మన అహింస ఫ్యాబ్రిక్ అంటే మన దేశంలో ఎంకరేజ్మెంటు మన ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఎవరూ పెద్ద ఎంకరేజ్ చేస్తలేరు. కానీ ఇది ఎటువంటి వాళ్ళకి చేరిందంటే ఇండోనేషియన్ ప్రెసిడెంట్ మేఘావతి సుకర్ణపుత్రి ఆమెకు సారీ తీసుకున్నది, ఆమె 6 sarees తీసుకున్నది. అట్లాగే పోపు గారికి వారికి లెటర్ రాస్తే ఆయన ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చిండు వాళ్ళకి ఒక వస్త్రము. అట్లాగే ప్రిన్స్ ఆఫ్ డచెస్, కెమెరూన్ వైఫ్, అవతార్ డైరెక్టర్ కెమెరూన్ వైఫ్,
అండ్ కోర్ట్నీ కాక్స్ హాలీవుడ్ హీరోయిన్ ఫ్రెండ్స్ ఫేమ్ ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు బాగా పాపులర్. ఇప్పుడు ఈ అహింసా సిల్క్ ఉండేదంటే ఇట్ విల్ బ్రీత్ యూ. అంటే ఇప్పుడు చాలా పిల్లో కేసెస్ అవి ఇవి బాగా చేస్తున్నారు. అంటే అది తల కింద పెట్టుకుంటే మంచి నిద్ర వస్తుందని. అంటే ఇట్ ఈస్ హైవింగ్ కెపాసిటీ ఆఫ్ అబ్జర్వ్ ది స్వెట్ అన్నమాట. ఓకే ఓకే. సో అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా మంది హింసా మార్గాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో అహింసా మార్గం ద్వారా ఏమేమి మనం సాధించవచ్చు, ఒక పట్టు పురుగుకు కూడా దాని స్వేచ్ఛను దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని యువతరానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. మీ వనిత టీవీకి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు అహింసా సిల్క్ను మీరు కొనే ముందు ఎక్కడైనా సరే దాని ఆథెంటిసిటీ అడిగి మరీ మీరు దాన్ని కొనాలని నా విజ్ఞప్తి. మోసపోకండి. అహింసా మార్గాన్ని ఎంచుకొని గాంధీ గారు చూపించిన అహింసా మార్గాన్నే మీరందరూ ఫాలో కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఇది ఇవాళ అహింసా సిల్క్ కుసుమ రాజయ్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.